నిర్బంధం నుంచి కుట్రల నుంచి ఛేదించుకొని బయటకు వచ్చిన తర్వాత సార్ వైజాగ్లో నవశకం కార్యక్రమం అటెండ్ తర్వాత అటెండ్ అవుతున్న రెండవ పబ్లిక్ మీటింగ్ ఇది. ఈ కార్యక్రమంలో సార్ ఎప్పుడెప్పుడు మన గురించి మాట్లాడుతారా అని మనందరం ఎదురు చూస్తున్నాం. ఆ ఘట్టం ఇప్పుడు రానే వచ్చింది. ఇప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారికి హ్యాండ్ ఓవర్ చేస్తాం. థ్యాంక్ యూ సార్. గౌరవనీయులు, బెంగళూరు తెలుగుదేశం పార్టీ ఫోరం ఫౌండరు, అదే మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చాలా ఉత్సాహంగా నెరవేరుస్తున్నటువంటి వీర కరకబెడల గారికి, ఈరోజు నేను మిమ్మల్ని చూస్తూ ఉంటే మామూలుగా మేము ఆర్గనైజేషను పైన నుంచి కింది వరకు చేస్తాం కానీ స్వచ్ఛందంగా ముందుకొచ్చి బ్రహ్మాండమైన ఆర్గనైజేషన్ అభివృద్ధి చేయడమే కాక డెవలప్ చేయడమే కాకుండా ఇంత ఉత్సాహంగా మీరు ముందుకు పోతున్నారంటే దానికి మనస్ఫూర్తిగా మీ ఆర్గనైజర్స్ని, ఇక్కడే మెంబర్స్ని, ఇక్కడే ప్రజల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అందరి పేర్లు చెప్పలేం కాబట్టి కొంతమంది ముఖ్యమైన కార్యకర్తలు ఎవరైతే చేశారో వారి పేర్లు చూస్తే రావి గోపీచంద్ గారు, వంశీ మన్నింగ్ గారు, శ్రీకాంత్ సోంపల్లి గారు, నారాయణ నూతేటి గారు, శివ చనుమూలు గారు, వెంకటరత్నం గారు, కేశవ్ కోకా గారు, పని ఎండూరి గారు, పావన్ మోతుపల్లి గారు, నాగేశ్వరరావు గారు, విజయ్ రాంభూపాల్ గారు, విష్ణు నల్లూరి గారు, యోగేష్ గోపినన్ గారు, నరేంద్ర నాయుడు గారు. ఈరోజు ఎక్కడ చూసినా యువతను చూస్తున్నా, మొత్తం ఈ మీటింగ్లో చూస్తే యువశక్తి కనపడుస్తున్నారు. భవిష్యత్తు మీదే. అలాంటి ప్రొఫెషనల్స్గా ఉండే మొత్తం యువ నాయకులందరికీ ఉన్న నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు మీ ఉత్సాహం చూసినప్పుడు అనిపిస్తుంది, ఇటీవల నాకు కష్టం వచ్చినప్పుడు ఏ విధంగా స్పందించారో మిమ్మల్ని చూశాను. ఒక బెంగళూరులో కాదు, ప్రపంచం మొత్తం ఒక 70-80 దేశాల్లో మీరు బ్రహ్మాండంగా నేను చేసిన పనులు గుర్తు చేసుకున్నారంటే దీనికంటే ఏ నాయకుడికి కావలసిన ఆదరణ ఉండదు. దానికి పూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా, అభినందనలు తెలియజేస్తున్నా. ఒకప్పుడు తెలుగు వారంటే ఆంధ్రప్రదేశ్కే పరిమితం అయ్యేవాళ్ళం. ఈరోజు తెలుగు వాళ్ళంటే బెంగళూరులో చూస్తే బెంగళూరు సిటీని కూడా ప్రభావితం చేసేది తెలుగు వాళ్ళే. ఆ స్థాయికి మీరు వచ్చే పరిస్థితికి వచ్చారు. తెలుగు వారు ఈరోజు